స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. సార్ ప్రసాద్ రెడ్డి గారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల్ని 14,000 నుంచి 7,000కి విత్డ్రా చేసుకోవడానికి అమెరికాకి తరలించడానికి వెనుకది, దాన్ని మనకి భారతదేశాన్ని దృష్ట్యా ఎలా చూడొచ్చు? ఆఫ్ఘనిస్తాన్ చాలా విచిత్రమైన దేశం అండి. ఆఫ్ఘనిస్తాన్ మనకి మహాభారతంలో కనిపించే గాంధార దేశం, కుంతీదేవి గాంధారి ధృతరాష్ట్రుడి భార్య అక్కడి నుంచే వచ్చింది. ఆమె తమ్ముడు శకుని కూడా అక్కడి వాడే. నిజానికి వారు తెలివితేటల్లోనే కాకుండా శక్తియుక్తుల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ చాలా బలీయమైన దేశం. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ తలవంచని చరిత్ర వారికి ఉంది. పూర్తి స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ మీద ఏ పరాయి దేశము అధీనంలోకి తెచ్చుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితే ఇప్పుడు రష్యాకు అమెరికాకు అనుభవం అయిందండి. ఆఫ్ఘనిస్తాన్ని అణచి ఉంచడము, అక్కడ గిరిజనులను అణచి ఉంచడము అంత తేలిక కాదనే విషయం ఆలస్యంగానైనా అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలు గుర్తించాయి. 1996లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి ఆఫ్ఘనిస్తాన్ తన చెప్పు చేతల్లో ఉంచుకోగలనని ఆశించింది. అటువంటి పొరపాటే 2000 సంవత్సరం తర్వాత అమెరికా చేసిందండి. అమెరికా చేసి అమెరికా రష్యా రెండు అవమానకరంగా దేశం నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తాలిబాన్లకు అధికారం అప్పగించే పరిస్థితి ఏర్పడింది. గౌరవప్రదంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోవటానికి అమెరికా ప్రయత్నిస్తున్నది. కానీ నిజానికి అమెరికా పూర్తి స్థాయిలో ఓటమి చెందే వెళ్ళిపోతున్నదని మనం గమనించాలి. కొన్ని వేలాది మంది ప్రజలను చంపేయటమే కాకుండా విపరీతంగా గాయపరిచి ఆఫ్ఘనిస్తాన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రష్యా, అమెరికా అగ్రదేశాలు చివరికి మట్టి కరిచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఆఫ్ఘన్ల ఆత్మ గౌరవ సమస్యగా మనం భావించవచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో అధికారానికి వచ్చే శక్తులు సాంప్రదాయవాదులు, మత ఛాందసవాదులు కావటం అనేది ఆఫ్ఘన్ ప్రజలు చేసుకుంటున్న దురదృష్టం. ఆఫ్ఘన్ సమాజాన్ని డెమోక్రటైజ్ చేసి మోడర్నైజ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. కానీ ఆ ప్రయత్నాలు కూడా సరైన మార్గంలో జరగటం లేదనే విషయాన్ని మనం గుర్తించాలి. అప్పుడు 7 దేశాలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో సమస్యను పరిష్కరించడానికి మాస్కోలో కేంద్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2014 నుంచి ప్రయత్నాలు సాగుతూ ఇప్పటి ఒక కొలిక్కి వచ్చాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్లో అధికారానికి ఎవరికి అప్పగించాలన్న విషయం మీద ఏకాభిప్రాయం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలు ఇండియాకు చాలా ఆందోళన కలిగించేవి, ఆదుర్ద కలిగించేవి అనే విషయాన్ని గుర్తించాలి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం లేక తాలిబాన్ల ప్రాబల్యం ఉన్న ప్రభుత్వం ఏర్పడితే అది పరోక్షంగా పాకిస్తాన్ ప్రభుత్వమే అక్కడ ఏర్పడుతుందని భావించాలి. పాకిస్తాన్ ప్రభావం ఆఫ్ఘనిస్తాన్లో ఏ మేరకు ఉంటుందో, ఆఫ్ఘన్లో పరిపాలనకు వచ్చే తాలిబాన్ల ప్రభావం పాకిస్తాన్ ప్రజల మీద అదే స్థాయిలో ఉంటుందని గమనించాలి. పాకిస్తాన్లో మరింత సనాతనవాదం, ఫండమెంటలిజం ప్రోత్సహించడానికి తాలిబాన్లు ప్రయత్నించవచ్చు. ఈ పరిణామాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల నుంచి జమ్మూ కాశ్మీర్లోకి టెర్రరిస్టులు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. ఈ పరిణామాలలో భారత ప్రభుత్వం చాలా చలాకీగాను, చురుగ్గాను, నిర్ణయాత్మకంగాను వ్యవహరించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలి కాలంలో భారత్పై కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రభావశీలమైన పాత్ర వహించడానికి ఇండియా తటపటాయిస్తున్నదని, లైబ్రరీలు నిర్మించడం వలన, పార్లమెంటును భవనాన్ని నిర్మించడం వలన పెద్ద ప్రయోజనం ఉండదని, ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని నిలబెట్టేందుకు ఇండియా చాలా నిర్ణయాత్మక పాత్ర వహించాలని ఆయన పరోక్షంగా సూచించారు. కానీ అమెరికా ట్రంప్ వైఖరి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇండియా పట్ల ఉన్న చులకన భావం ఆఫ్ఘన్ ప్రజలకు లేదు. ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి కార్యక్రమాలకు, రేవు పట్టణాల నిర్మాణానికి, ఇతర అంశాలకు, అభివృద్ధికర కార్యక్రమాలకు ఇండియా తోడ్పడుతున్నదని వారికి బాగా తెలుసు. ఇండియా పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల భావాన్ని భారత ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ
తాలిబాన్ ఉచ్చులో ఇరుక్కోకుండా జాగ్రత్త వహించాలి. ప్రస్తుతం తాలిబాన్లు జనాభాలో 10%, విస్తీర్ణంలో 15% తమ గుప్పిట్లో ఉంచుకున్నప్పటికీ వారి ప్రభావం ఎక్కువ. ఒక్కసారి కాబూల్ పైన కూడా దాడి చేసి కాబూల్ను సొంతం చేసుకున్న చరిత్ర వారికి ఉంది. కాబూల్లో ఉండే ప్రభుత్వానికి విదేశీ మద్దతు కానీ విదేశీ వత్తాసు కానీ లేదని వారికి తెలిసిన క్షణంలో కాబూల్పై దాడి వెడలి ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేయటమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉన్నది. ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనించి ఇండియా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో ఐఎస్ఐ ప్రభావం ఉన్న కొన్ని మతశక్తులు రాజకీయ పార్టీల ముసుగులో తమ ప్రభావాన్ని విస్తరిస్తున్నాయి. వాటిని అణచివేయటానికి ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తున్నది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఛాందసవాదుల మద్దతు ఉంటే ప్రభుత్వం వస్తే ఇండియాకు కష్టాలు తప్పవు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి అనవసర వివాదాలు, కాల్పులు, అశాంతి చెలరేగే ప్రమాదం ఉన్నది. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఇండియా మరింత జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. నిజానికి 1939 నుంచి ఆఫ్ఘనిస్తాన్ని అదుపులో తీసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యం సంపాదించడానికి బ్రిటిషు వారు 1939 నుంచి 1942 మధ్య ప్రయత్నించారు. కానీ అక్కడికి వెళ్ళిన 16,000 మంది సైనికుల్లో ఒక్కడు కూడా, ఒక డాక్టర్ తప్ప ఒక్కడు కూడా తిరిగి రాకుండా ఆఫ్ఘనిస్తాన్ మూకలు మట్టుపెట్టాయి. ఆఫ్ఘనిస్తాన్లో విచిత్రమైన పరిస్థితి, ఎవడు సైనికుడో ఎవడు సామాన్య పౌరుడో తెలియదు. అందరి దగ్గర ఆయుధాలు ఉంటాయి. అందరూ ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఉన్నందున వారిని అణచి ఉంచడం చాలా కష్టమైన పని. 2001లో అమెరికా సైన్యాన్ని పంపించిన తర్వాత తాను ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అనవసరంగా ఇరుక్కున్నానన్న విషయం అర్థమైంది. ఒసామా బిన్ లాడన్ను సంహరించినప్పటికీ తాలిబాన్లను కానీ అల్ఖైదాను కానీ అణచివేయలేకపోయామన్న వాస్తవాన్ని ట్రంప్ ఇటీవల తెలుసుకున్నారు. అందువల్లనే తాను అనవసర యుద్ధాలను, ఎటువంటి ఫలితం లేకుండా దీర్ఘకాలం జరుగుతున్న యుద్ధాల నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని ఆయన స్టేటస్ ఆఫ్ ది కంట్రీ, అమెరికాలో ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి దేశ ప్రజలకు వివరించేటప్పుడు చెప్పడాన్ని మనం గుర్తించాలి. ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలను ఇండియా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఎన్నికల సమయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఇండియాకు చాలా భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. ఈ అంశాన్ని రాజకీయ వ్యవస్థ బైపార్టిజాన్, రెండు పార్టీలు కాంగ్రెస్ ప్లస్ బీజేపీ రెండు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆఫ్ఘనిస్తాన్తో ఎలా వ్యవహరిస్తే మంచిదన్న అంశం మీద నిర్ణయం తీసుకోవడం బాగుంటుంది.